ప్లీజ్ మా ఇంటికి రామ్మా, నన్నమ్మ ఇంట్లో మా ఇంటికి రామ్మా, ప్లీజ్ మా ఇంటికి రామ్మా, నేను అన్నమాట తింటాను, రెండు సంవత్సరాలు అవుతాను అమ్మా, ఫోన్ ఓడియాలి కదా, మా అన్నమాట తింటాను మా కడుపుకి, ప్లీజ్ మా ఇంటికి రామ్మా, మా ఇంటికి రామ్మా, 5 ఏళ్ళు అవుతాను అమ్మా, ఇంకా రాలేదమ్మా, ప్లీజ్ మా ఇంటికి రామ్మా, ఎట్లా తింటానమ్మా అన్నమ్మా, చూసేవాళ్ళు కూడా ఎవరు నాకు, ప్లీజ్ మా ఇంటికి రామ్మా, ఇంటికి రామ్మా, చూసేవాళ్ళు కూడా ఎవరు లేరుమా, మా ఇంటికి రామ్మా, చూసేవాళ్ళు ఎవరు లేరుమా, ప్లీజ్ మా దండమ్మకి రామ్మా, ఇంటికి రామ్మా, ఇంటికి కూడా చూసేవాళ్ళు ఎవరు లేరుమా, అవునా చూసిన అమ్మ కూడా లేరుమా, నువ్వు వెళ్ళిపోయినా నేను నన్నే చూస్తాను, ఇంకా ఎవరు పెట్టి అసలే అన్నం కూడా, మా ప్లీజ్ మా రామ్మ ఇంటికి, మా రామ్మ ఇంటికి బిన్న దండం ఇస్తాం, మా రామ్మ ఇంటికి రామ్మ, హాయ్ అండి. అందరికి ఒక విషయం చెప్దామనుకుంటున్నాను, దయచేసి ఎవరు తప్పుగా అనుకోద్దు. అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి, అన్నలకి, బంధువులకి, బంధుమిత్రులకి, స్నేహితులకి, శత్రువులకి, మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. ఒక అబ్బాయి ఏడుతున్నాడు కదా డ్యూవెట్ చేసిన తనకు, చాలామంది కామెంట్ చేశారు, డ్యూవెట్ చేశారు. అలాగే ఓ తల్లిని కొడుతుంటే ఆ పాటకు కూడా చాలామంది డ్యూవెట్ చేశారు. ఒక వీడియో చెప్తే చాలామంది డ్యూవెట్ చేశారు. మీ అందరికీ కూడా ముందుగా నా శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, అమ్మలాగా, ఒక తల్లిలాగా ఒక విషయం చెప్తున్నాను. ఆ బిడ్డ అమ్మ రామ్మ రామ్మ అంటే గుండు తరుక్కుపోతుంది నిజంగా. కళ్ళంట నీళ్ళు గిర్రం తిరిగిపోయినాయి అబ్బాయి గారు పక్కన డివెట్ చేస్తుండే. మరి ఆ తల్లి ఎక్కడుందో అన్నది ఎవరికే తెలియదు, ఆమెకు తెలియాలి. బిడ్డ ఇలాగ అడుగుతున్నాడు కానీ ఆమె ఎక్కడుందో మనకైతే తెలియదు. తర్వాత చాలామంది అడుగుతున్నారు వీడియోలో కామెంట్ చేసి, అక్క నేను పెంచుకుంటాను అక్క అని. ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడో, ఆమె వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. పోనీ ఆ బిడ్డ ఎక్కడున్నాడన్నదే తెలియదు. ఇంతకే ఆ అమ్మ ఆవిడ ఎక్కడుందన్నది అనేది తెలియదు. చాలామంది అడుగుతున్నారు, నేను పెంచుకుంటానక్క, నేను పెంచుకుంటానక్క, ఎక్కడున్నాడు అడిగక్క, సహాయం చేద్దామంటున్నారు. ఇది సహాయం చేసేది కాదు, ఇది సహాయం చేసి బాధను ఓదార్చే ప్రేమ కాదు ఇది. ఒక తల్లి ప్రేమ. ఇప్పుడు నా బెడ్లో ఉన్నారండి, ఒక్కరోజు ఫోన్ చేయకపోతే నా గుండె తరుక్కుపోతుంది, బాధ కలుగుతుంది, ఏం చేస్తున్నారా ఏంటి అని బాధ కలుగుతుంది. ఇంకా మా హస్బెండ్ అంటారా, ఆయన పొద్దుట 6 గంటలకే ఫోన్ చేస్తాడు. ఇంకా పిల్లలు చేయకపోతే ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. ఒక తల్లి ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి ప్లీజ్. మన బిడ్డలకు కనిపించటం కాదు, బిడ్డలకు ప్రేమగా దగ్గర తీసుకుని వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి. ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియదు, అది ఎవరికి తెలియాలి. చాలా బాధాకరమైన విషయం. అబ్బాయి పక్కన డివెట్ చేస్తే చాలామంది కూడా నా పక్కన డివెట్ చేశారు, కామెంట్ చేశారు, బాధపడతాను. కానీ ఇంకో విషయం పక్కన, ఈ విషయం పక్కన పెడితే ఒక తల్లిని కొడుతున్నాడు, ఆ తల్లికి కూడా నేను వీడియోలు చేశాను, దాని పక్కన కూడా చాలామంది డివెట్ చేశారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అది ఏంటమ్మా ఇప్పుడు ఒక ఆమె ఎవరో లవ్ చేశాడంటే వదిలేశాడని అంటుంది. విషయం ఏంటంటే అమ్మ, ముందు మీరు లవ్ చేసేటప్పుడు కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా? అతనికి ఫ్యామిలీ ఉందా, పిల్లలు ఉన్నారా, లవర్ ఉందా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉందా, అమ్మ ఉందా, నాన్న ఉందా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి దయచేసి, ఓకేనా? మీరు ఆలోచించుకోకపోతే ఏం చేయలేము. అతను భార్య ఉండగా, పిల్లలు ఉండగా, మీరు అతన్ని ప్రేమించేటప్పుడు, అతని దగ్గర పడుకునేటప్పుడు ఒక్కసారికి 5 నిమిషాలు ఆలోచించుకోవాలి. మైండ్ సెట్ ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా? ఆలోచించుకున్న తర్వాత అప్పుడు నీ శరీరం అతనికి ఇవ్వి. అంతే తప్ప కానీ దొరికాడు కాదనేసేసి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు పరిగెట్టుకుంటా వెళ్ళి మోసపోయిన తర్వాత అని టిక్టాక్లో ఏడకండి. అవసరం అయితే గుద్దుటానికి కూడా ట్రై చేయండి. లంజా కొడుకు ఎవడైనా సరే, ఆడదైనా మగాడైనా, ఇది కొంతమందికి అందరికైతే